ప్రపంచం మొత్తం అంతా ఇప్పుడు కరోనా వైరస్ తో యుద్ధం చేస్తోంది. ఈ కరోనా వల్ల బాధపడే వారికి అయితేనేమి, కరోనా వల్ల పాజిటివ్ సంఖ్యను వచ్చే వారికి అయితేనేమి, వారిని నిరంతరం రక్షిస్తూ వైద్య సిబ్బంది నిజంగానే యుద్ధంలో సైనికులుగా పనిచేస్తున్నారు. మరి వీరిలో డాక్టర్స్ ఉండవచ్చు, నర్సులు ఉండవచ్చు, అలాగే పారామెడికల్ సిబ్బంది, ఇంకా కింది స్థాయి శుభ్రం చేసే వారు కూడా ఇందులో వస్తారు. వీరి సేవలను గుర్తింపుగా ఈరోజు ఒక వినూత్న కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. కోవిడ్ హాస్పిటల్ గా డిక్లేర్ చేసిన తర్వాత గాంధీ ఆసుపత్రిని ఆసుపత్రి ఆవరణలో వైద్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సన్మానం అంటే ఏదో కేవలం ఒక శాలువా కప్పి పూలమాలతో వేయడం కాదండి, ఒక వినూత్నంగా ఇలా కాకుండా హెలికాప్టర్తో పూల వర్షం కురిపించి వైద్య సిబ్బందిని ఘనంగా సత్కరించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ వైద్య సిబ్బంది నిజంగా వారి యొక్క మనసు పులకరించిందని చెప్పుకోవాలి. వైద్య చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టంగా మనం పేర్కొనవచ్చు. మరి ఈ ఘట్టాన్ని, ఈ సంఘటనను మనకి ఇప్పుడు తెలియజేస్తారు ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, అలాగే గాంధీ ఆసుపత్రికి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజరావు గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ఉదయం జరిగిన ఈ కార్యక్రమం గురించి మా శ్రోతలకు తెలియజేస్తారా? ఇది రియల్ గా మీరు అన్నట్టుగా చారిత్రాత్మకమైన విషయం. ఈ శతాబ్దానికే మనకి ఈ కరోనా వైరస్ అనేది ఒక మహమ్మారి లాగా ఉంది, మొత్తం ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఈ తరుణంలో లక్కీగా మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కేసులు అంతకంటే అదర్ స్టేట్స్ కొంచెం సివియారిటీ తక్కువగా ఉంది, కేసులు కూడా తక్కువగా ఉండటము, తర్వాత మేము తీసుకుంటున్న శ్రద్ధ కానివ్వండి, వీటన్నిటి వల్ల మనకి ఇది ఒక పాజిటివ్ విషయమే. ఈ సేవలను గుర్తించి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు హకింటాక్ స్టేషన్ కు సంబంధించి కెప్టెన్స్ నిన్న వచ్చి నన్ను కలవటం జరిగింది. మేము ఇలాగా మీకు ఫ్లోరల్ సెల్యూట్ అంటే హెలికాప్టర్ మీద నుంచి ఈ ఫ్లవర్స్ పెటల్స్, రోజ్ పెటల్స్ ని షవర్ చేస్తాము. వాళ్ళ వైద్య సిబ్బంది మీద అంటే డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, శానిటరీ వర్కర్స్, వార్డ్ బాయ్స్ అందరూ ఎవరైతే ఉంటారో, మా దగ్గర పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది కానివ్వండి, మా దగ్గర పనిచేస్తున్న ఈ పోలీస్ వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, వీళ్ళందరి మీద కూడా ఈ పెటల్స్ వేయటం అనేది రియల్ గా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. అయితే ఇది గాంధీ హాస్పిటల్ ఒక్కటే కాకుండా ఇక్కడ పెద్ద ప్రతి పెటల్, ప్రతి ఫ్లవర్ కూడా మన దేశంలో పనిచేస్తున్న, ముఖ్యంగా మన రాష్ట్రంలో పనిచేస్తున్న అందరి వైద్యులు కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, పిఎస్సీలో పనిచేస్తున్న డాక్టర్స్, డిఎంఎల్హెచ్ఓస్, పోలీస్ వాళ్ళు, మరి ముఖ్యంగా లాక్డౌన్ పాటించి బయటకు రాని ప్రతి ఒక్కరికి చెందుతుంది, ప్రతి పటలు కూడా వాళ్ళ మీద ఉన్నట్టే. సో ఈ రకంగా మనం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కరోనా మహమ్మారిని పారద్రోలాలి. అవునండి, ఇంకా నిజంగా చెప్పాలంటే ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఇది. మరి డాక్టర్స్ లో కూడా ఇంకా రెస్పాన్సిబిలిటీని పెంచింది అంటారా మీరు? ఇప్పుడు ఇంత కష్టపడి ఇన్ని సేవలు అందిస్తున్నారు డాక్టర్స్. ఇప్పుడు మనకి టెంపరేచర్ నియరింగ్ 40 టచ్ అవుతుంది, ఇంత హ్యూమిడిటీలో పీపీఈ కిట్ వేసుకుంటే ఎంత స్వచ్ఛ అంటే ఒక 2-3 గంటల్లో ఒళ్ళంతా కూడా తడిసిపోతుంది షర్ట్ తోటి. సో ఇంత ఇబ్బంది పడుకుంటూ పనిచేస్తున్న ఈ డాక్టర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, సఫాయి కార్మికులు కానివ్వండి, అందరూ కూడా ఇంత కష్టపడి చేస్తున్న దానికి డెఫినెట్ గా ఒకలాంటి మోరల్ సపోర్ట్, మోరల్ బూస్ట్ డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రజలు గమనించాల్సింది, నిజమైన దేవుళ్ళు అంటే డాక్టర్స్ గా చెప్పుకోవాలి. నిరంతరం మన కోసం వాళ్ళు శ్రమిస్తూ వాళ్ళ ప్రాణ పణం పెట్టి మన కోసము మరి పనిచేస్తారు. కాబట్టి మనము వారందరినీ గౌరవించుకోవాలి, ఒక్కసారి వైద్య సిబ్బంది అందరికీ సెల్యూట్ చేయాలి. అలాగే ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే మరి వారి మీద పోకుండా ఉండేందుకు ఇది ఇది ఒక గుణపాఠంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైద్య సిబ్బందిని గౌరవించాలని ఆశిస్తున్నామండి. మా నుంచి కూడా సర్వీసెస్ వీళ్ళందరినీ ఇంకా మంచిగా మీరు అన్న చిన్న చిన్నవి కూడా లేకుండా సరిదిద్దుకొని సేవలను ఇంకా
ఇన్వాల్వ్ అయి చేస్తామని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి. గాంధీ ఆసుపత్రిలోనే సీనియర్ హెడ్ నర్స్ గా పనిచేస్తున్నారు బి పద్మావతి గారు. మరి ఈ రోజు ఉదయం జరిగిన ఈ చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు కూడా చూశారు, ఎంతో ఆనందపడ్డారు. ఆ అనుభవాల్ని మరి తెలుసుకుందాం. పద్మావతి గారు నమస్కారం. అమ్మా నమస్తే. ఎందుకంటే ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, మనకు గుర్తింపు ఇచ్చిన కార్యక్రమం కదమ్మా, దీని గురించి చెప్తారమ్మా. ఈ రోజు గాంధీ హాస్పిటల్లో మాకిచ్చిన ఒక గౌరవము చాలా సంతోషం కలిగించింది అండి. గాంధీ హాస్పిటల్లో ఈ రోజు COVID-19 పేషెంట్స్ కు మేము చేస్తున్న ఈ యొక్క తీరును అందరూ మమ్మల్ని రెస్పెక్ట్ చేసి, ఈ రోజు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తర్వాత ఇండియన్ ఆర్మీ వాళ్ళు మమ్మల్ని సత్కరించడం అనేది చాలా ఆనందం కలిగించింది. ఆ కొద్ది క్షణాలు మేము మాలోనే మమ్మల్ని గుర్తించినందుకు కృతజ్ఞతగా వారికి కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నామండి. తర్వాత మేము ఈ రోజు మార్నింగ్ 80 మెంబర్స్ డ్యూటీలో ఉన్నాము. 30 మెంబర్స్ వార్డ్ లో బెడ్ సైడ్ ఉన్నాము. మిగిలిన 30 మెంబర్స్ ఈ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాము. మా డాక్టర్స్, మా మెడికల్ టీమ్, క్లాస్ ఫోర్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళము అటెండ్ అయ్యాము. మాకు ఈ యొక్క అవకాశం కలిగించిన యొక్క ఇండియన్ ఆర్మీ వాళ్ళకు, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు, మా సీఎం గారికి, మా హెల్త్ మినిస్టర్ గారికి, మన డిఎంఈ గారికి, మా సూపరింటెండెంట్ గారికి, నర్సింగ్ సూపరింటెండెంట్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనము ఏ పని చేసినా పూర్తయిన తర్వాత కార్యక్రమాన్ని మనకు ఒక తృప్తినిస్తుంది. అలాగే మీరు ప్రతిరోజు అహర్నిశలు కష్టపడుతున్నారు ఈ COVID-19 పేషెంట్ల కోసము. ఎందుకంటే నిజంగా మనము పూజ గదిలో దేవుళ్లకు పూలు వేస్తామా, అదే విధంగా మీ మీద తల్లడం అనేది దేవులతో సమానంగా మరి ఇవాళ భావిస్తున్నారు. ఇది చాలా చక్కటి కార్యక్రమం, చాలా చక్కటి విషయాలు చెప్పారమ్మా పద్మావతి గారు. నమస్కారం అమ్మా. ధన్యవాదాలు. నమస్తే సార్. థ్యాంక్ యూ. ఆకాశవాణి నిరంతర ప్రసార స్రవంతి. ఇందులో ప్రతి బిందువు ఒక అనుభూతి. అలనాటి కార్యక్రమాలు తలుచుకుంటే చాలు, ఆనాటి మధుర స్మృతుల్లో తేలిపోతాం. విని ప్రతిస్పందన తెలుపుతారని కోరుతూ నమస్కారం. ఆకాశవాణి అమూల్య కార్యక్రమాల్ని వీక్షించడం కోసం AIR హైదరాబాద్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఛానల్లో మీకు కనపడుతున్న గంట చిహ్నాన్ని ఎంపిక చేయటం మర్చిపోకండి. నిరంతరం వీక్షించండి తరంతరం గుర్తుండిపోయే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారాలు.